పవిత్రమైన సర్యూ నది ప్రవహిస్తున్న దేశాలలో కోసల దేశం ఒకటి. అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో, పూల వనాలతో, గలగలపారే నదులతో, నిత్య వసంతంలా ఆ దేశం ఎంతో రమణీయంగా ఉండేది. ఆ దేశం సూర్యవంశపు రాజుల ఏలుబడిలో ఉండేది. కోసల దేశపు రాజధాని అయోధ్య. దీనిని సూర్యవంశపు మొదటి రాజు అయిన మనువు కుమారుడు ఇక్ష్వాకుడు నిర్మించాడు. సూర్యవంశంలో కాలక్రమేణా వచ్చిన రాజులలో దశరథుడు తన తండ్రిని తాతముత్తాతలను మరిపించి పరిపాలన చేస్తూ ఉండేవాడు. అతని పేరు శత్రువులకు సింహస్వప్నం. అధర్మం అతని రాజ్యంలో ఉండలేకపోయింది. రాజ్యంలోని ప్రజలు సుఖంగా ఉంటున్నా అతనికి సంతానం లేదన్న ఒకే ఒక కొరత ఉండేది. ఒకనాడు దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయులతో కూర్చుని ఉండగా మహాముని వశిష్ఠుడు రాజుగారికి ఒక సలహా ఇచ్చాడు. దశరథ మహారాజా, తక్షణమే మునీశ్వరుడు ఋష్యశృంగుని పిలిపించి పుత్రకామేష్టి యాగం జరిపించండి. మీ కోరిక నెరవేరి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వశిష్ఠుడు చెప్పినట్లుగా మహాముని ఋష్యశృంగుని ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం ప్రారంభమైంది. యజ్ఞకుండం నుండి దివ్యపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. మహారాజా, నీ పుత్రకామేష్టి యాగం ఫలించింది. ఈ పాయసాన్ని నీ భార్యల్ని ఆరగించమని చెప్పు. కౌసల్య, ఇది దైవప్రసాదము. ఇందులో సగభాగము నువ్వు తీసుకుని మిగిలినది కైకేయి, సుమిత్రలకు ఇవ్వు. నెలలు గడిచాయి. అంతఃపురంలో పసిపిట్టల కేరింతలు వినిపించసాగాయి. కౌసల్య రాముడిని, కైకేయి భరతుడిని, సుమిత్ర కవలలైన లక్ష్మణుడు శత్రుఘ్నుడిని ప్రసవించారు. దశరథుని సంతోషానికి అవధులు లేవు. అయోధ్య నగరవాసులంతా మహోత్సాహంతో ఆ నలుగురు రాజకుమారుల జన్మదినాన్ని జరుపుకున్నారు. నలుగురు రాకుమారులు గురుకులంలో విద్యాభ్యాసం అభ్యసించసాగారు.